వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ మెదడులోని ఒక ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది ఇది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మెదడుకు రక్త ప్రసరణ నిలకడగానే ఉంటే దాని పనితీరు బాగుంటుంది లేకపోతే అది మన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మిగిలిన అవయవాలకు జరిగినట్టే మెదడుకు నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అయితే ఒక్కోసారి మెదడుకు రక్తాన్ని పోషక పదార్థాలను సరఫరా చేసే రక్త కణాలు హఠాత్తుగా మూసుకుపోవడాన్నే స్ట్రోక్ అంటారు దీనివల్ల మెదడు కణాలకు ప్రాణవాయువు అందకపోవడంతో అవి దెబ్బతినడం లేదా చనిపోవడం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో మెదడులోని ఏ ప్రాంతాన్ని నియంత్రిస్తుందో శరీరంలోని ఆ భాగం వైతల్యానికి గురి అవుతుంది దీనివల్ల మాట పడిపోవడం జ్ఞాపకశక్తి కదలిక కోల్పోవడం జరుగుతుంది స్ట్రోక్ రెండు రకాలుగా ఉంటుంది మెదడుకు రక్తం సరఫరా చేసే దమనుల్లో క్లాట్స్ ఉంటే ఆ బ్లాక్స్ రక్త ప్రసారాన్ని ఇస్కమిక్ స్ట్రోక్ అంటారు రెండవ కారణం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే దమని దెబ్బతింటే దానివల్ల అధిక రక్తపోటు వస్తుంది దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు ఇది కూడా మెదడు ప్రాంతంలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది మెదడుకు రక్త ప్రసరణ ఆటంకం కలిగిన ఆగిపోయినా మెదడు కణాలు చనిపోవడం ప్రారంభమై దానివల్ల మెదడు దెబ్బతింటుంది స్ట్రోక్ చిన్నదే అయితే దానివల్ల మోచేయి లేదా కాలు కొద్దిగా నీరసిస్తాయి కానీ అదే పెద్ద స్ట్రోక్ అయితే రోగికి ఒక వైపు భాగం అంతా పనిచేయకపోవడం మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అదృష్టవశాత్తు కొంతమందికి స్ట్రోక్ తర్వాత కొన్ని కణాలు కోలుకొని కొన్ని గంటలు లేదా కొన్ని నిమిషాల్లో తిరిగి రక్త ప్రసరణ జరుగుతుంది దీన్ని మైండ్ స్ట్రోక్ అంటారు ఇది తాత్కాలికమైన బ్లాకేజ్ దీనివల్ల పూర్తిగా మెదడు దెబ్బతినదు తీసుకునే ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి ఎక్కువ పండ్లు కూరగాయలు ఉప్పు లేకుండా ఉన్న పదార్థాలు తీసుకోవాలి అధిక బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ స్థాయి ఎప్పుడు నియంత్రణలో ఉండాలి బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండేలా చూసుకోవాలి మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి ఈ రెండు స్ట్రోక్ శరవేగంగా దగ్గర చేస్తాయి శరీరానికి